అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? 17/1/2023 తేదీన పశుసంవర్ధక శాఖ నుంచి జీఓఆర్టీ నెంబర్ 15 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం మెసర్స్ అండ్ ఫార్చ్యూన్ ఎంటర్ప్రైజెస్కు మాత్రమే అనుమతి పత్రం జారీ చేయడం అయింది. బి ప్రశ్నకు సమాధానం, అనుబంధం 1లో పొందుపరిచాము. సి ప్రశ్నకు సమాధానం, అనుబంధం 2లో పొందుపరిచాము. డి ప్రశ్న, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ప్రశ్న, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఐస్లైన్ రిఫ్రిజిరేటర్స్ కొనుగోళ్ళ అధ్యక్ష, గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా నిధులు 100%, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే కొనుగోలు చేశారు అధ్యక్ష. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు అధ్యక్ష, ఇవి 50 to 300 లీటర్స్ కెపాసిటీ వరకు పర్చేజ్ చేయమని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. అట్లానే ప్రిఫరబుల్లీ ఓఈఎం మేడ్ ఇన్ ఇండియా, అంటే అధ్యక్ష ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరనే కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనుగోలు చేశారు అధ్యక్ష. దీనికి కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు అధ్యక్ష. 20 hours హోల్డ్ ఓవర్ టైం ఉండాలని, అలానే సర్వీసింగ్ ప్రొవిజన్ 10 years అపార్ట్ ఉండాలని, అట్లానే వారంటీ మినిమం పీరియడ్ ఆఫ్ 2 years ఆన్ సైట్ సర్వీస్ కమిట్మెంట్తో ఉండాలని. ఇక్కడ అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష, ఎవరికి ఇచ్చారు అధ్యక్ష, ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఇవ్వలేదు అధ్యక్ష, తమ ఎవరో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చామని, కోల్డ్ చైన్ వాళ్ళకి ఇచ్చామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఈ కోల్డ్ చైన్ అంటే ఎవరు అధ్యక్ష? వాళ్ళేమీ మ్యానుఫ్యాక్చరర్స్ కాదు అధ్యక్ష. ఏదైతే ఆ డిపార్ట్మెంట్ ఉందో, ఆ డిపార్ట్మెంట్లో రేట్ కాంట్రాక్ట్ సిస్టంలో గాడ్రేజ్ కంపెనీ ఉంది అధ్యక్ష. గాడ్రేజ్ కంపెనీ అంటే మన అందరికీ తెలుసు అధ్యక్ష, భారతదేశంలో పేరున్నటువంటి కంపెనీ, ఒక ప్రెస్టీజియస్ కంపెనీ అధ్యక్ష. ఆ గాడ్రేజ్ కంపెనీ నుంచి దేర్ ఇస్ ఏ వర్టికల్ సిస్టమ్స్ అండ్ దేర్ ఇస్ ఏ హారిజంటల్ సిస్టమ్స్ అధ్యక్ష. కానీ ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో ప్రిఫరబుల్లీ మేము హారిజంటల్గా కొనమన్నారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో కూడా వర్టికల్ రిఫ్రిజిరేటర్స్ కొన్నారు అధ్యక్ష. కేవలం ఇక్కడ దానిని పక్కదారి పట్టించి ప్రిఫరబుల్లీ ఇక్కడేమో హారిజంటల్ అన్నారని చెప్పి మేము హారిజంటల్ తీసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. హారిజంట అదే ప్రిఫరబుల్లీ ఓఈఎం ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకోమన్నారు అధ్యక్ష. మరి ఇక్కడ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కాకుండా కోల్డ్ చైన్ అనే కంపెనీ దగ్గర ఎందుకు తీసుకున్నారు? వీళ్ళు అసలు 1788 రిఫ్రిజిరేటర్స్ కొన్నారు అధ్యక్ష. ఒక రిఫ్రిజిరేటర్ కాస్ట్ 2,04,000 పైచీలకు ఉంది అధ్యక్ష. అదే కంపెనీ వాళ్ళు, నేను ఒక పర్సనల్ వ్యక్తిని కొంటానని అడిగితే ఇన్ని వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ అధ్యక్ష 139,000 ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం కొనుగోలు చేసింది 2,04,000 అధ్యక్ష. ఇది ఈ సభలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. దీనిపైన నేను గౌరవ మంత్రి గారికి ప్రశ్నించేది, మీరు ఎందుకు రేట్ కాంట్రాక్ట్ గా గాడ్రేజ్ కంపెనీ వాడు ఉంటే, ఈ భారతదేశంలోనే ఇచ్చే ప్రెస్టీజియస్ కంపెనీ, క్వాలిటేటివ్ కంపెనీ, దాని నుంచి కొనుగోలు చేయకుండా మీరు ఎందుకు నిబంధనలు మార్చారు? మీరు ఎందుకు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఎందుకు కొనుగోలు చేయలేదు? పక్క రాష్ట్రాల్లో 130,000 కొంటే మన రాష్ట్రంలో 2,04,000 ఎందుకు కొనుగోలు చేశారు? మరి సర్వీస్ పార్ట్ ఆఫ్ సర్వీస్ కూడా అధ్యక్ష, ఈ 1788 రూరల్లో ఉంటాయి అధ్యక్ష, రూరల్ లైఫ్ స్టాక్స్ అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అధ్యక్ష. ఒక రోజు ఆపరేటర్స్ కూడా మనకి హాలిడేస్ 2 రోజులు వస్తే 48 గంటలు
ఆ రిప్రజెంటేటివ్స్ చూసేవాడు ఎవడు అధ్యక్ష? అంటే ఏ నిబంధనలు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని ఇందులో దుర్వినియోగం జరిగాయి? నా దృష్టికి వచ్చినటువంటి అధ్యక్ష, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారని నాకు ఒక సమాచారం అధ్యక్ష. మంత్రి గారికి నేను అడిగేది విజిలెన్స్ విచారణ ఏమైనా జరుగుతుందా? జరిగితే దానిపైన మీకేమైనా రిపోర్ట్ ఇచ్చారా? ఇస్తే ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదంటే మీరు ఇప్పుడు ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలని తమ ద్వారా నేను ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఐస్లైన్ రిప్రజెంటేటివ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి అధ్యక్ష. ఒకటి హారిజంటల్ మోడల్ ఉంటుంది, ఇంకోటి వర్టికల్ మోడల్ ఉంటుంది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించి ఇది పర్చేజ్ చేస్తారు. అయితే ఈ రిప్రజెంటేటివ్స్ గురించి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పుడు ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. ఆ జీవోలో 28/3/2022 ఒక జీవో ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో హారిజాంటల్ ఐస్ లైన్ రిప్రజెంటేటివ్స్ కొనాలి, ఇది కూడా జెమ్ పోర్టల్లో టెండర్లు పిలవాలని చెప్పి స్పష్టంగా ఒక జీవో ఇస్తే ఆ రోజు దాని ప్రకారమే టెండర్లు పిలిచిన విషయం సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆవేళ టెండర్లో అధ్యక్ష దాదాపుగా 15 కంపెనీలు పాల్గొన్నాయి అధ్యక్ష. అందులో ఫార్చ్యూన్ ఎంటర్ప్రైజెస్ L1 కింద వచ్చింది, వాళ్ళకి అప్పచెప్పారు. అయితే రేటు కూడా అధ్యక్ష 300 లీటర్లు 2,04,000 రూపాయలకి ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష. అయితే ఈ టైపు మిగతా రాష్ట్రాల్లోనే ఎక్కడైనా జరుగుతున్నాయని చెప్పి వెరిఫై కూడా చేశాం అధ్యక్ష. ఇదే టైప్ ఏవైతే ఈ రిప్రజెంటేటివ్స్ ఉన్నాయో కర్ణాటకలో అయితే 2,27,000 పెట్టి కొన్నారు. అదేవిధంగా ఏదైతే మహారాష్ట్రలో అయితే మరి 184,500 రూపాయలు చొప్పున ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష. సభ్యులు అడిగారు ఈ గాడ్రేజ్ కంపెనీ గురించి. అసలు ఇదంతా బయటకు వచ్చింది గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు మాకివ్వలేదని చెప్పి రావటం వల్ల ఇదంతా బయటకు వచ్చింది అధ్యక్ష. అయితే గాడ్రేజ్ కంపెనీ కూడా రాశాం, అసలు మీకు హారిజాంటల్ రిఫ్రిజిరేటర్స్ మీరు సప్లై చేయడానికి మేము టెండర్ పిలిచాం కదా ఎందుకు వేయాలంటే, వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు అధ్యక్ష మనం. అసలు ఇష్యూతో మాకు సంబంధం లేదు, విశాఖపట్నంలో ఎవరైతే ఒక డీలర్ ఉన్నాడో ఆయన కంప్లైంట్ చేశాడు, అసలు ఆ టైపు రిప్రజెంటేటివ్స్ మా దగ్గర లేకపోతే మేము ఎందుకు టెండర్ వేస్తామని కూడా వాళ్ళు స్పష్టంగా సమాచారం కూడా నిన్న లేదు మొన్న మాకు పంపించారు అధ్యక్ష. అది కూడా కావాలంటే సభ్యులకు పంపిస్తాం. ఇది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సిస్టమేటిక్గా జరిగింది. అయితే సభ్యులకు అనుమానం ఉంది కాబట్టి మరొకసారి డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేసి మరి సభ్యులకి తగిన సమాచారం అందజేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. రెండవది కొండ్రు మురళి గారు, ఏదైతే ఈ దానా ఉందో చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. 5 ఇయర్స్ ఎవరైతే దానా సప్లై చేశారో వాళ్ళందరికీ ఒక పైసా నిధులు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ పాలు రావడానికి సైలేజ్ అని చెప్పి ఒక దానాన్ని ఇంట్రడ్యూస్ చేశాం అధ్యక్ష. ఇది చాలా ప్రసిద్ధి చెందింది, దీనివల్ల మిల్క్ ఈల్డింగ్ విపరీతంగా పెరిగింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ సైలేజ్ని బ్యాన్ చేశారు. 2014-19 ఎవరైతే డీలర్స్ ఆ సైలేజ్ సప్లై చేశారో వాళ్ళకి కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. వాళ్ళు రోజు మా దృష్టిలో అది తీసుకొస్తున్నారు అధ్యక్ష. అవన్నీ మళ్ళీ రివైవ్ చేస్తున్నాం, మొన్ననే బడ్జెట్ కూడా పెట్టాం. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ పాల ఉత్పత్తిని పెంచడానికి ఏవైతే ఆ రోజు మనం సైలేజ్ కానీ అటువంటి పోషకాహారం ఉన్నటువంటి దానా ఏదైతే వాడామో మళ్ళీ అవన్నీ ఇంట్రడ్యూస్ చేసి రైతుకి మేలు చేస్తాం. అదేవిధంగా రైతుకి షెడ్ల అధ్యక్ష, ఆ రోజు 2014-19 షెడ్లు విపరీతం కట్టాం అధ్యక్ష, చాలా డిమాండ్ ఇది. ఆ రోజు కడితే 19 తర్వాత
ఎవరైతే కట్టారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. కనీసం వాళ్ళు పేమెంట్ గా డౌన్ పేమెంట్ డీడీలు ఇచ్చారు, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అయితే మొన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఎన్ఆర్జీఎస్ లో మళ్ళీ కొత్తగా షెడ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఆయన సహకారం తీసుకొని ఒక కాన్స్టిట్యున్సీకి ఫస్ట్ ఫేజ్ లో కొన్ని షెడ్లు మంజూరు చేశాం. రేపు వచ్చే సంవత్సరం మొన్ననే ఆయన దృష్టిలో కూడా పెట్టాను, బాగా డిమాండ్ ఉంది, సభ్యులందరూ దీని మీద ఎక్కువ అడుగుతున్నారు, కొంచెం ఎక్కువ బడ్జెట్ మనం పెట్టుకుందామని ఆయనతో కూడా చెప్తే ఆయన కూడా అంగీకరించారు. తప్పనిసరిగా వచ్చే సంవత్సరం దీన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను.